वालु उंटर इकड़े राउंड द क्लॉक आ रोज उंटर मी अंदर की तेलसु ఈ టెంపుల్ దాదాపుగా 200 ఏళ్ళ అయినట్లు ఎగ్జాక్ట్ గా 1815 లో ఈ ఉజ్జయిని మధ్యప్రదేశ్ నుండి ఇక్కడికి వచ్చి ఈ టెంపుల్ ని ఇక్కడ ఇన్స్టాల్ చేసిన తర్వాత 1815 1915 2015 200 సంవత్సరాలు దాదాపుగా ఇది ఎంతో చరిత్ర కలిగినటువంటి టెంపుల్ మన తెలంగాణ రాష్ట్రంలోనే ఒక అతి పెద్ద వైభవం ఉన్నటువంటి టెంపుల్ ఆనవాయితీగా మనం ఈ ఫెస్టివల్ ని చాలా ఆహ్లాదకరంగా వైభవోపేతంగా ఎన్నో సంవత్సరాలుగా మనము ఒక ప్రశాంత వాతావరణంలో భక్తులందరూ కూడా ఇక్కడ దైవత్వాన్ని పొందడానికి కావాల్సినటువంటి అనువైన వాతావరణంలో మనం ప్రతిరోజు ప్రతి సంవత్సరం సెలబ్రేట్ చేస్తూ ఉన్నాం. ఈ రోజు మనం కొత్తగా చేసే అరేంజ్‌మెంట్స్ కాదు, ప్రతిరోజు ప్రతి సంవత్సరము మనము ఎక్స్‌పీరియన్స్ అయ్యి ఓవర్ ఏ పీరియడ్ ఈ సిస్టమ్స్ అన్ని కూడా స్టాండర్డైజ్ చేసి భక్తులకు మినిమం ఇన్కన్వీనియన్స్ తోటి మన ఇటు విఐపిస్ కానీ అటు సాధారణ భక్తులు కానీ అందరూ కూడా వాళ్ళకి తనవి తీరా దైవ దర్శనం చేసుకునే విధంగా ఎట్ ది సేమ్ టైం క్యూ లైన్స్ లో మెయింటైన్ ఉన్న వాళ్ళు ఎక్కువసేపు మరి అక్కడ అలసిపోయి సొమ్మసిల్లి క్రింద పడిపోయే పరిస్థితి రాకుండా మనము క్యూస్ ని కూడా ఒక పరిధిలో దాన్ని నడిపించినట్లయితే ఆ క్యూలో నిలబడ్డ భక్తులెవరికీ కూడా అసౌకర్యం లేకుండా ఉంటుంది. అయితే దీనికి కావాల్సిన అరేంజ్మెంట్స్ ఏ ఒక్క డిపార్ట్మెంట్ అనుకుంటే సరిపోదు. ఇటు టెంపుల్ నిర్వాహకులు, వాలంటీర్స్, అట్లాగే ఈ టెంపుల్ని ఎన్నో సంవత్సరాలుగా దగ్గరుండి పర్యవేక్షణ చేస్తున్నటువంటి లోకల్ ప్రతినిధులు, అలాగే మిగతా అన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ వారు సమన్వయం చేసుకుంటేనే ఇది మనము అచీవ్ చేయగలుగుతాం. మనకి ఇక్కడ టెంపుల్ విజిట్ చేసిన ప్రతి డివోటీ, ప్రతి మెంబర్ ఆఫ్ ద పబ్లిక్ కూడా, భక్తులందరికీ కూడా నాకు మంచిగా దర్శనం జరిగింది, నాకు ఎక్కడ ఇన్కన్వీనియన్స్ కాలేదు, అందరూ కూడా మంచిగా కోఆపరేట్ చేశారు, చక్కగా స్మూత్గా దాన్ని లోపలికి తీసుకెళ్ళి మళ్ళీ బయటికి పంపించారు అనేటటువంటి ఒక డిలైట్ఫుల్ ఫీలింగ్ ఇవ్వాలని, దానికి యాజ్ స్టేక్ హోల్డర్స్ ఇక్కడ ఉన్నటువంటి మనం అందరము అన్ని వర్గాల వాళ్ళము కూడా ఇటు గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్, అటు ఎండోమెంటు, టెంపుల్ మేనేజ్మెంటు, కమిటీ మెంబర్స్, అట్లాగే మిగతా పెద్దలు, లోకల్ ప్రతినిధులు అందరూ కూడా దీనికి మనం అదొక లక్ష్యంగా పెట్టుకుంటే, ఒక కామన్ అబ్జెక్టివ్గా పెట్టుకుంటే మనం చేసేటటువంటి ప్రతి ఆలోచన, మనం తీసుకున్నటువంటి ప్రతి చర్య కూడా భక్తులకు ఎక్కడ అసౌకర్యం కలగకుండా చాలా స్మూత్గా దాన్ని నడిపించడానికి అవకాశం ఉంటుంది. అయితే దీనికి కావాల్సినటువంటి లాజిస్టిక్ అరేంజ్మెంట్స్ సరిగ్గా ప్లాన్ చేసి ఆ ప్లాన్ని మనం సరిగ్గా ఇంప్లిమెంట్ చేసినప్పుడు అప్పుడు చివరి నిమిషంలో ఎలాంటి సంఘటనలు జరగకుండా అసౌకర్యం లేకుండా మనం మంచిగా చేయగలుగుతాం. ముఖ్యంగా ఏంటంటే ఇలాంటి పెద్ద పెద్ద ఈవెంట్ జరిగినప్పుడు మనం అందరూ జాగ్రత్తలు తీసుకోవాల్సింది, ఎక్కడ కూడా స్టాంపీడ్ లేకుండా ఒకరి మీద ఒకరు తొక్కేసలాట కాకుండా, ఎందుకంటే ఈ బోనాలు పట్టుకొని మనకి మన స్త్రీలందరూ వస్తారు, అట్లాగే పిల్లలు వస్తారు, వృద్ధులు వస్తారు, అందరూ వస్తారు కాబట్టి వాళ్ళకి ఎవరికి కూడా ఎలాంటి అసౌకర్యం లేకుండా ఎలాంటి స్టాంపీడ్ జరగకుండా ఉండడానికి కావాల్సినటువంటి వసతుల్ని మనం అందరం కూడా క్రియేట్ చేయాలి. దాంట్లో క్యూ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నట్లు. క్యూ ఉండడం ద్వారా ముందు వచ్చిన వాళ్ళకి ముందు, వెనక వచ్చిన వాళ్ళకి వచ్చిన అనేది మనం ఎన్ఫోర్స్ చేయగలుగుతాం. క్యూలో కాకుండా ఎవరికి వాళ్ళు లోపలికి రావడం మొదలెడితే స్టాంపీడ్ అవ్వడానికి 100% ఛాన్సెస్ ఉంటాయి అన్నట్టు.
ఈ క్యూ మెయింటైన్ చేసే ప్రాసెస్లో గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ సీసీటీవీ కెమెరాల నుంచి మొదలెట్టే తర్వాత మన భద్రత పాయింట్ ఆఫ్ వ్యూలో అట్లాగే ఈ క్యూలో నిలబడ్డ వారి యొక్క అవసరాలను కూడా మనం గుర్తించాలి. ఇప్పుడే కొంతమంది పెద్దలు చెప్పారు, కొంతమంది లాస్ట్ ఇయర్ సొమ్మశెల్లి కింద పడిపోయారని చెప్పేసి. మనకి అలాంటి పరిస్థితులు రాకూడదు. ఒకవేళ వస్తే వాళ్ళని మనము ఎవాక్యుయేషన్ ఎలా చేయాలి, ఆ క్యూలో ఉన్న వాళ్ళకి టైం టు టైం ఏం సప్లైస్ చేయాలి, ఆ తర్వాత ఇది ఇలాంటిది ఎవరికైనా జరుగుతుంది అనేటటువంటి ఇన్ఫర్మేషను అది జరగక ముందుగానే పసిగట్టడం, తర్వాత వాళ్ళకి కావాల్సినటువంటి ప్రిలిమినరీ చికిత్స ఫస్ట్ ఎయిడ్ లాంటిది చేయడము, ఇవన్నీ కూడా మనము అందరం కూడా కలిసికట్టుగా చేస్తే అవుతుంది. అయితే పోలీస్ శాఖ నుండి ఇది భద్రత చాలా అతి ముఖ్యమైనటువంటి ఒక రిక్వైర్మెంట్ కాబట్టి భద్రతను దృష్టిలో పెట్టుకొని మేము ప్రతి ఈవెంట్లో కూడా కొన్ని రెగ్యులేషను అట్లాగే కొన్ని రిస్ట్రిక్షన్స్ అనేవి సహజంగా స్టేక్ హోల్డర్స్ అందరూ కూడా సమ్మతి తీసుకొని వాళ్ళ యొక్క అనుమతితోటి మనం అమలు చేసినప్పుడు స్టేక్ హోల్డర్స్ అందరూ కూడా దానికి కోఆపరేట్ చేయాలి అని చెప్పేసి నేను ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే మీ సహాయ సహకారాలు ఉన్నప్పుడు అందరూ కూడా దర్శనం అవ్వడానికి అవకాశం ఉంటుంది. అందరికీ కూడా ఒక డిలైట్ఫుల్ ఎక్స్పీరియన్స్ని మనము ప్రొవైడ్ చేయగలుగుతాం. ఈ ప్రాసెస్లో మీరందరూ కూడా ఇక్కడ జోనల్ డీసీపీ సుమతి గారు ఇన్ఛార్జ్ ఉంటారు పోలీస్ శాఖ నుండి, అట్లాగే మనం ఒక కమాండ్ కంట్రోల్ సెంటర్ కూడా మహంకాళి పోలీస్ స్టేషన్లో మనం మెయింటైన్ చేస్తున్నాం. అన్ని ఈ ఏరియాలో ఉన్నటువంటి సీసీటీవీ కెమెరాలు మొత్తం కూడా ఏరియా అన్ని అప్రోచ్ రోడ్స్ టెంపుల్ చుట్టుపక్కల ఒక 2-3 కిలోమీటర్స్ వరకు కూడా అన్ని సైట్స్ కూడా కెమెరాస్తో మనం ఈరోజు నిఘా పెట్టడం జరిగింది. అది ఇక్కడ ఉన్నటువంటి ప్రతినిధులు కూడా ఒకరు మీ సైడ్ నుంచి కూడా ఒకరుండి ఇది మనకి సాఫీగా నడుస్తుందా లేదా అనేది చూడడానికి మీ తరఫు కూడా ఒకరుంటే అది మాకు దోహదం చేస్తుంది అని చెప్పేసి మీకు మనవి చేస్తున్నాను. అట్లాగే మనకి మెడికల్ ఎయిడ్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇలాంటి పరిస్థితుల్లో మనకి. అందుకొరకే మన పోలీస్ స్టేషన్లోనే ఒక టెంపరీ మెడికల్ క్యాంప్ కూడా ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. అందరి యొక్క ఆరోగ్యం భద్రత కొరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా. అయితే అలాగే మీడియా మిత్రులు కూడా ఇప్పుడే చెప్పినట్లుగా మనకి నంబర్ చాలా పెరిగిపోయింది అన్నట్లు, ఆ నంబర్ని మనం అకామిడేట్ చేయడానికి డెఫినెట్గా డయాస్ పెద్దది వేస్తాం. కాకపోతే మనం ఒక దగ్గర ఉండి వచ్చిన విఐపీస్ అంతా కూడా పోలీసు డిపార్ట్మెంట్ బాధ్యత తీసుకొని అందరినీ మీ దగ్గరికి తీసుకొచ్చి మాట్లాడిచ్చే బాధ్యతను మేము తీసుకుంటాం. కానీ మీరు ఒక దగ్గర ఉండడం వల్ల ఏమవుతుంది అంటే మీకు కూడా మంచిగా బయట వస్తుంది, వాళ్ళు ఎంతసేపు కావాలంటే అంతసేపు మాట్లాడవచ్చు, మళ్ళీ పోలీసు వీరిని పక్కకు జరపాల్సినటువంటి అవసరం రాకుండా ఉంటుంది అన్నట్లు. అది మీకు కన్వీనియంటు మాకు కన్వీనియంటు, లేదంటే మీలో మీరు తోసుకోవడము ఆ ఫుటేజ్ మీకు సరిగా రాకపోవడము చాలాసార్లు సగం సగం రావడం ఇట్లాంటివి జరుగుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మనము మీడియా ఇటు పోలీసు ఒక అవగాహనకు వచ్చి ఆ అవగాహన ప్రకారము మొదటి నుంచి చివరి వరకు అది జరిగే విధంగా పోలీస్ శాఖ మీడియా ప్రతినిధులు బాధ్యత తీసుకొని దాన్ని అమలు చేస్తే డెఫినెట్గా మంచిగా ఉంటుంది. అయితే ఇవన్నీ కూడా కొత్త ఏం కాదు, మనం ప్రతి సంవత్సరం కూడా చేస్తున్నాం. మీరందరూ ఓపికతోటి తర్వాత భక్తుల శ్రేయస్సు దృష్ట్యా ఈ ఫెస్టివల్ దృష్ట్యా మనకి తెలంగాణ గవర్నమెంట్కి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మన అన్ని శాఖలకు ఇట్లాగే టెంపుల్కు ఇది ఒక చాలా ప్రెస్టీజియస్ ఈవెంట్ మనకి. కాబట్టి ఈ ఈవెంట్ అంతా కూడా ప్రజలందరూ కూడా మనం మెచ్చుకోవాలి చాలా బాగా చేసామని చెప్పేసి. అందుకొరకు ఇదంతా అందరి మన సమిష్టి బాధ్యత కాబట్టి మీరందరూ ఒక టీం వర్క్ తోటి చేస్తూ నేను ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుతున్నాను. ఈ ఏరియాలో ఎక్కడ కూడా ఈ స్త్రీల భద్రత కొరకు అన్ని జాగ్రత్త చర్యలు కూడా తీసుకుంటాము. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా షీ టీమ్స్ సీసీటీవీ కెమెరాసు యాంటీ చైన్ స్నాచింగ్ టీమ్స్ అట్లాగే ఇక్కడ కావాల్సినటువంటి బలగాలు ఫోర్సెస్ కూడా స్పెషల్ పోలీస్ ఫోర్సెస్ ఆర్ఐఎఫ్ అట్లాగే మనకు మిగతా జిల్లాల నుంచి కూడా డ్రా చేసి కొంత అడిషనల్ ఫోర్స్ని మనం ఇక్కడికి తీసుకురావడం జరుగుతుంది. మనం ఎంత ఎన్ని అరేంజ్మెంట్స్ చేసినా మనం దీంట్లో పార్టిసిపేట్ చేసే ఈ ఆర్గనైజింగ్ వింగ్స్ అందరూ కలిసి సంయుక్తంగా ఒకరినొకరు అర్థం చేసుకొని ఈచ్ డిపార్ట్మెంటు మిగతా డిపార్ట్మెంట్కి మనము చేదోడు వాదోడుగా ఉండి అందరం కూడా కలిసి పనిచేస్తే డెఫినెట్గా మంచి రిజల్ట్స్ వస్తుంది. అలా కాకుండా
అందరూ కష్టపడ్డా బట్ ఎవరికి వారు సొంతగా చేసుకున్నప్పుడు ఆ సినర్జీ అనేది లేనప్పుడు రిజల్ట్లో ఎక్కడో కొంత తేడా ఉండేటటువంటి అవకాశం ఉంటుందన్నట్టు కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఐ రిక్వెస్ట్ ఆల్ ది ఆఫీసెస్ ఆఫ్ ఆల్ ద డిపార్ట్మెంట్స్ అట్లాగే మన ఈఓ గారు టెంపుల్ ఈఓ గారు లోకల్ ప్రజాప్రతినిధులు అట్లాగే మిగతా స్టేక్ హోల్డర్స్ అందరూ కూడా ఒక సమిష్టిగా నేను ప్రతిరోజు కూడా ఒక చిన్న మీటింగ్ డైలీ మార్నింగ్ ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ ఈవినింగ్ మధ్యాహ్నం అట్లా 3 టైమ్స్ కలిసే ప్రాసెస్ను కూడా పెట్టుకుంటే మీరు ఎక్కడైనా ఏదైనా గ్యాప్స్ ఉంటే మనం ఇమీడియట్గా అటెండ్ అయ్యేటట్లుగా అట్లాగే ఎక్కడైనా ఏదైనా అసౌకర్యం కలుగుతుంటే దాన్ని ఎలా కమ్యూనికేట్ చేయాలనే ప్రాసెస్ను కూడా మనం ఎస్టాబ్లిష్ చేసుకొని ఎవరు రిసీవ్ చేసుకుంటారు దానికి కన్సర్న్ డిపార్ట్మెంట్కి మనం ఎలా పాస్ ఆన్ చేస్తాం చేసిందా జరిగిందా లేదనేది మళ్ళీ కనుక్కొని మనం వాళ్ళకి అడిగిన వాళ్ళకి ఫీడ్బ్యాక్ ఇచ్చే విధంగా ఒక సిస్టమ్ని మనం ఎవాల్వ్ చేయగలిగితే రిజల్ట్ చాలా బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఈరోజు ఈ మీటింగ్లో పార్టిసిపేట్ చేయడం నాకు మీ అందరితోటి కూడా ఇంటరాక్ట్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఇంత మంచి ఘనమైనటువంటి ఈ ఫెస్టివల్ నిర్వహణలో నాకు కూడా భాగస్వామ్యం లభించడం నేను అదృష్టంగా భావిస్తూ మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను.